పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం పోలీస్ స్టేషన్ ని సాధారణ తనిఖీలో భాగంగా సందర్శించిన డీఐసీ కేవీ మోహన్ రావు ఈ సందర్భంగా డీఐసీ కేవీ మోహన్ రావు మాట్లాడుతూ కోడి పందాల పేకాటలు గుండాట ఆడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. హైకోర్టు ఆదేశాలను అనుసరించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దేవాలయ పరిరక్షణ కోసం ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చామని అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే కొంతమంది సంఘ విద్రోహాలు కుట్రలు చేస్తున్నారు. వారి కుట్రలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో ఓవర్ డిఎస్పి బి శ్రీనాథ్, పట్టణ సీఏ ఆకుల రఘు, రూరల్ సీఏ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. మహిళలు, చిన్నపిల్లలు మీద జరుగుతున్న అత్యాచారాలు ఏమైనా ఉంటే వాటిని ప్రాంప్ట్ యాక్షన్ తీసుకోమని చెప్పి మా పోలీసులకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా కంప్లైంట్ వస్తే ఇమీడియట్గా కేసు నమోదు చేయటము, ఎంక్వైరీ చేయటము, ఇన్వెస్టిగేషన్ చేయటము, ఎక్యూజ్ అరెస్ట్ చేయటము, ఛార్జ్షీట్ ఇమీడియట్గా కోర్టులో ఫైల్ చేయటము, ఇది దిశ యాక్ట్ అదే చెప్తుంది మన 7 డేస్లో కంప్లీట్ చేయాలని. సో అలాంటి వాటి మీద టాప్ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. అలాంటి కేసెస్ ప్రాంప్ట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ చేయటం, తర్వాత ఇన్వెస్టిగేషన్ అవి కూడా ఫాస్ట్గా కంప్లీట్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. అలాగే అక్కడక్కడ మనకు ప్రార్థనా స్థలాల్లో టెంపుల్స్లో కానీ కావాలని చెప్పి కొంతమంది మిస్క్రెంట్స్ కావాలని చెప్పి ఉద్దేశంతో కులమతాలను రెచ్చగొట్టడం కానివ్వండి, ప్రజల మధ్య విభేదాలు తీసుకురావడం కోసం వాళ్ళు అక్కడక్కడ కొంతమంది దుండగులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. వాళ్ళపైన కఠినమైన చర్యలు ఉంటాయి. టోటల్గా మేము ఎవిడెన్స్ అన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. చాలా ప్రార్థనా మందిరాల్లో సీసీ కెమెరాస్ పెట్టడం జరిగింది. చాలామంది నోటీసులు ఇచ్చాము. కొన్ని చోట్ల గ్రామ రక్షక దళాలు కూడా ఏర్పాటు చేయటము, అలాగే ఆ టెంపుల్ చుట్టుపక్కల ఉన్న రెసిడెంట్స్ పబ్లిక్ని కూడా మనం యాక్టివేట్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా నిఘా పెట్టుకుని ఉన్నారు. సో ఇలాంటి వాటికి పాల్పడే వాటిని పోలీస్ శాఖ తీవ్రంగా పరిణమిస్తుంది. వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము. ఇవన్నీ కేసులు కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. మన దగ్గర జరిగిన కేసెస్లో కూడా వాటికి అందులో ఉన్న దుండగులపైన కఠినమైన చర్యలు తీసుకుంటాము. అలాగే దీని పబ్లిసిటీ ఇవ్వడం జరుగుతుంది మొత్తము ఈ సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, మీడియా ద్వారా కానివ్వండి. అలాగే అవేర్నెస్ క్యాంపులు, మీటింగ్స్ కూడా నిర్వహించడం జరిగింది. ప్రతి మండల హెడ్ క్వార్టర్లోనూ, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా రెవెన్యూ పోలీసు వీళ్ళందరితో కూడాను జాయింట్ టీమ్స్ మీటింగ్స్ పెట్టి ఏ విధంగా కంట్రోల్ చేయాలనేది కూడా మనము చేయటం జరిగింది. అలాగే పంచాయతీ సెక్రటరీస్, గ్రామ పంచాయతీ వాళ్ళకు కూడాను పవర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మనకు ఈ కాక్ ఫైట్స్కి జరగకుండా చేస్తారన్నమాట. అలాగే స్కూల్ గ్రౌండ్స్, కాలేజెస్ గ్రౌండ్స్లో కూడా ఎవరైనా బరులు ఏర్పాటు చేసి జరిగినా కూడాను దట్ కాలేజ్ ప్రిన్సిపల్, స్కూల్ ప్రిన్సిపల్స్ కూడా హెల్త్ రెస్పాన్సిబుల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చినా కూడా గవర్నమెంట్ ప్రిన్సిపల్స్లో ప్యాకట్ పర్మిషన్ ఇచ్చినా కూడా వాళ్ళు కూడా దేర్ పార్టిసిపేట్ చేసినట్టుగానే భావించి ఆర్గనైజర్స్ కింద వాళ్ళు కూడా బుక్ చేయడం జరుగుతుంది. అలాగే హోటల్స్, ఫంక్షన్ హాల్స్ వీటిలో కూడా బెట్టింగ్ జరుగుతుంటుంది. క్రికెట్ బెట్టింగ్ కానివ్వండి, ఈ తర్వాత గ్యాంబ్లింగ్ కానివ్వండి, ఏదైనా జరిగినా కూడాను దాని యజమానులు కూడా ఈ సెక్షన్స్ ప్రకారము లైబిలిటీకి పనిషబుల్ అన్నమాట. అలాగే కొన్ని అగ్రికల్చర్ ఫీల్డ్స్ తర్వాత అవి పెడతారు కదా, వాళ్ళు కూడా ఏందో వాళ్ళ పొలాల్లో వాళ్ళ తోటల్లో జరిగిందనుకోండి, మాకు తెలియదంటే కాదు, అంతే కదా. ఒక అఫెన్స్, నేరం అనేది వాళ్ళ స్థలంలో జరుగుతున్నప్పుడు తెలిసి తెలియనట్టుగా ఉంటే అది కూడా నేరం. కాబట్టి వాళ్ళు ఒకవేళ వాళ్ళ స్థలాల్లో వాళ్ళ యొక్క తోటల్లో ఎవరన్నా ఆడుతున్నా, బరులు ఏర్పాటు చేసినా కూడా పోలీసుకి సమాచారం ఇవ్వాలి. ఇవ్వకపోతే వాళ్ళని కూడా కేసులో పెట్టడం జరుగుతుంది.